యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎగ్జామ్లకి సంబంధించి ఈరోజు కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తాను. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూసి ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో స్టూడెంట్స్కి ఈ పాయింట్స్ అనేవి చాలా యూస్ఫుల్, సో ప్రతి ఒక్కరు గ్రహిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. అండ్ గైస్, మీలో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఉంచుకోండి అనమాట. అండ్ అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి గైస్. సో మీరు ఇచ్చే లైక్ ద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ తెలిస్తే కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. అండ్ గైస్, ఈ వీడియో మొత్తం అయిపోయాక నేను లాస్ట్లో ఒక డౌట్ అయితే అడుగుతాను, ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతాను. సో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కూడా మెన్షన్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం గైస్. గైస్, ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి వెలుగు న్యూస్ పేపర్, అలాగే రెండోది వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ అనమాట. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఏడాది కూడా ఎగ్జామ్స్ లేకుండా ప్రమోట్ చేయబోతున్నట్లు ఆ ఆర్టికల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ ఆర్టికల్స్ వీళ్ళు రాయడానికి కారణం ఏంటి అంటే ఒక ఉపాధ్యాయుడు, అంటే ఈ బోర్డు ఎగ్జామ్కి సంబంధించిన ఒక పర్సన్ నుంచి ఒక ఎగ్జామ్స్ ఈ ఏడాది కూడా కండక్ట్ చేయడం డౌటే అనే అంశాల నుంచి, అంటే అలాంటి పాయింట్స్తో కొంచెం వర్డ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ వర్డ్స్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే మాత్రం వీళ్ళు రెండు వెలుగు న్యూస్ పేపరు అలాగే ఈనాడు న్యూస్ పేపర్ రాసిన వర్డ్స్ ఏంటి అంటే ఈ కరోనా కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా జరగలేదు, షెడ్యూల్ కూడా చాలా తొందరలో రాబోతుంది. అంటే మనకి ఇంటర్ ఎగ్జామ్కి వచ్చేసి మే 1 నుంచి, 10th ఎగ్జామ్స్ వచ్చేసి మే 15 నుంచి జరగబోతున్నాయి. కానీ ఇక్కడ కరోనా కేసెస్ విజృంభణ అనేది చాలా శరవేగంగా నడుస్తూ ఉన్నది. సో కాబట్టికి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అనేది చాలా తక్కువగా ఉన్నది, అలాగే ఆన్లైన్ క్లాసులో చెప్పిన సిలబస్ కూడా అర్థం కావట్లేదు. సో ఈ ఏడాది కూడా, అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం డౌటే అని చెప్పేసి ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్ మ్యాటర్. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ ఓవరాల్గా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే విద్యార్థులకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా, వాయిదా చేస్తారా, రద్దు చేస్తారా అనే అంశం మాత్రం ఇక్కడ ఎలాంటిది రాలేదు. సో ఎవరైనా విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినే వాళ్ళు ఉన్నా, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రిపరేషన్ని మాత్రం ఆపవకండి. సో మీకు ఈ ఏడాది ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా వీలైనంత వరకు సిలబస్ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మీరు చేసే హార్డ్ వర్క్ మీ ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఎగ్జామ్స్ని పక్కకు పెట్టేసి, సో మీకు ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్న సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరైనా తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నా కూడా మీ విద్యార్థులకి ఈ అంశాన్ని వాళ్ళకి తెలిసే విధంగా చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. యాజ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్గా, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ అలాగే స్టూడెంట్గా పరిశీలిస్తూ సమీక్షిస్తున్న నిపుణుడిని కూడా మీకు నేను సజెషన్ చేస్తున్నాను. సో విద్యార్థులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు సిలబస్ అంతా ఫుల్గా టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో ఫైనల్గా మీకు ఒక డౌట్ అడిగేది, అంటే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సో మీలో ఎంతమందికి ఎగ్జామ్స్ కావాలి అనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎస్ వీ నీడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఎగ్జామ్స్ వద్దు అనుకుంటే మాత్రం నో నీడ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఎందుకు అంటే, సో మీరు కామెంట్ చేసే కామెంట్స్ మనకి కింద విజిబుల్ అవుతాయి కాబట్టి, సో ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. సో అలాగే మీకు అంటే వద్దు కావాలి అనే దానిపైన కూడా ఒక వీడియో చేయడానికి నాకు కూడా వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఈ కామెంట్స్ అయితే చేయమంటున్నాను. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్, ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రం 100% రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. సో ఈ కరోనా కారణంగా రాష్ట్రాలు అన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి, అటు ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈ విద్యార్థులు పడే ఇబ్బంది చాలా తక్కువే అని అయితే నేను భావిస్తున్నాను. సో ఇది గైస్ ఓవరాల్ టాపిక్ అనమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన టోటల్ మ్యాటర్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఇవ్వడం ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.